నమస్తే, మీరు చూస్తున్నది టీ న్యూస్. నా పేరు వెంకట్. మహోజ్వల తెలంగాణలో నా గెస్ట్ సిరికొండ మధుసూదనాచారి గారు. సిరికొండ మధుసూదనాచారి అనగానే ఉద్యమంతో విడదీయరాని ఒక బంధం, ఆనాటి కష్టాలను కల్లారా చూసిన వ్యక్తి. అంతేకాదు, ఉద్యమ సారథి కేసీఆర్ వెంట అడగడుగున నడిచిన వ్యక్తి కూడా. నాడు నేడు తెలంగాణ ఎట్లుంది, 60 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే, ఈ 10 ఏళ్ల తెలంగాణ ఎట్లున్నది అనేది ఒకసారి ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ అనుభవాలను, నాటి అనుభవాలను నేటి ప్రత్యక్ష సాక్ష్యంగా ఎలా చూస్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సారి గారు నమస్కారం. మీరు తొలి తెలంగాణలో శాసనసభాపతిగా ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒక్కసారి మీరు 60 ఏళ్ల క్రితం, మీరు ఎందుకంటే ఎన్టీఆర్ గారితో కూడా చాలా దగ్గరగా ఉన్నారు, కేసీఆర్ గారితో డే 1 నుంచి ఉన్నారు, మీరు ఒక్కసారి 60 ఏళ్ల తెలంగాణను ఒకసారి చెప్తారా? వెంకట్ గారు, ఈ సందర్భంగా మీకు, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అంటే వ్యక్తిగతంగా కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను నెమరు వేసుకుంటున్నటువంటి సందర్భం ఇది. చదువుకునేటువంటి రోజుల్లో భారతదేశ స్వాతంత్ర ఉద్యమం గురించి చదివినప్పుడు, మేము ఆ తరంలో పుట్టి ఉంటే దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఉండేవాళ్ళం కదా అనేటువంటి వెలితి. అదే రకంగా చరిత్ర చదువుకున్నప్పుడు గుప్తుల కాలం, స్వర్ణయుగం. అదే రకంగా ఒక కవి, మహాకవి గారు రాసినటువంటి గేయం ఈ సందర్భంగా, ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరు అని రాస్తూ రాస్తూ ఒక సందర్భంలో అంటారు, అనాథలు అభాగ్యులుండని ఆనవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఎప్పుడు. ఇవన్నీ ఈరోజు కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదనేటువంటి వెలితి తేలింది. గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం ఈరోజు ఖచ్చితంగా గడిచిన 9 సంవత్సరాలు తెలంగాణలో స్వర్ణయుగం కొనసాగుతూ ఉన్నది. ఆ కవి గారు రాసినటువంటి ఆ సమస్య కూడా పరిష్కారమైంది. అయితే 60 సంవత్సరాల నాడు లేదా తెలంగాణ రాష్ట్రం సాధించబడే వరకు తెలంగాణలో ప్రతిదీ సమస్య, సాగునీరు సమస్య, తాగునీరు సమస్య, కరెంటు సమస్య, విద్యా సమస్య, వైద్యం సమస్య, రవాణా సమస్య, అంటే మౌలిక సదుపాయాలు 1956 నుండి 2014 వరకు సాగినటువంటి పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఏ ఒక్క సమస్య కూడా శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించబడ్డ దాఖలాలు లేవు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే కేసీఆర్ గారు ఒక అసాధ్యాన్ని ఎంత సులువుగా సుసాధ్యం చేసిండు అనంటే, దీనికి 3 అంశాలు మనం ఈ సందర్భంగా ప్రేక్షకులకు కూడా నేను మనవి చేయదలుచుకున్నా. 1, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వారు ప్రారంభించినప్పుడు ప్రతిదీ ప్రతికూలమే. 2, బలమైన పార్టీలు, 2 బలమైన నాయకులు, 2 బలమైన సామాజిక వర్గాలు, వారికి ఉండేటువంటి అన్ని బలాల ముందు తెలంగాణ అనలేని పరిస్థితి. అంటే ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి సాకారం చేసిన తీరు. 2, తెలంగాణ వచ్చింది, వచ్చిన తర్వాత ఎటువంటి అపోహలు, ఎటువంటి అనుమానాలు, తెలంగాణ వస్తే నీళ్ళు ఎట్లొస్తాయి, నిధులు ఎట్లొస్తాయి, కరెంట్ ఎట్లొస్తుంది, వీళ్ళకి పరిపాలన చేత కాదు, మళ్ళీ కలపాలని అనేటువంటి దుర్మార్గ ప్రచారం, దాన్ని అధిగమించను. 3, ఒక తల్లి, ఒక తండ్రి పాత్ర పోషించాల్సినటువంటి కేంద్రం, ఒక రాష్ట్రం పట్ల ఆ రాష్ట్రం చేస్తున్నటువంటి మంచిని గ్రహించి అది ఆదర్శంగా దేశానికి ఒక ప్రామాణికమైనటువంటి రాష్ట్రంగా దీనికి సహకరించాల్సింది పోయి, అడుగడుగున ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నా ఇవాళ 9 సంవత్సరాల ఈ చిరు కాలంలో భారతదేశానికి 75-76 సంవత్సరాల స్వతంత్రానంతర చరిత్ర ఉన్నది. ఈ 75-76 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రాల్లో సాగినటువంటి అభివృద్ధి కన్నా అనేక రేట్లు 9 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి తీరు. 14 ఏళ్ల క్రితం వెళ్ళండి, పొక్కిపోయిన నీళ్ళు, నెత్తురు బాలే నీళ్ళు. తెలంగాణ అంటే ఒక దుర్భిక్ష ప్రాంతం, అసలు కరువు కాటకాలు, రకరకాల రకరకాల సమస్యలు మన కళ్ళ ముందు. బిందె మీద బిందె పెట్టుకొని నీళ్ళకు పోయినటువంటి ఆడబిడ్డలను చూసినాం. చెలిమేలు మనకు నల్లాల కాడ, ఊరికి వాడకొక్క ఎక్కడో ఒక చోట నల్లా ఉంటే అక్కడ ఎన్ని పోలీస్ కేసులు అయినాయో నేను కళ్ళారు చూసినాను. నిర్రలు బారినటువంటి బిళ్ళను చూసినాం. ఆ స్థితి నుండి ఈరోజు మే
మే మాసంలో జూన్ మాసంలో ఇంకా వర్షాలు ప్రారంభం కాకముందే ఏ చెరువును చూసినా రేపు మత్తడి దునికే పరిస్థితి, ఈరోజు కూడా మత్తడి పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంటే ఒక సమాజానికి కానీ ఒక వ్యక్తికి కానీ రెండు మూడు రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఒకటి తక్షణ అవసరాలు, రెండు దీర్ఘకాలిక అవసరాలు, మూడు శాశ్వత అవసరాలు. తక్షణ అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి ఎదిగింది, ఆ ఇంటికి అది తక్షణ అవసరం. లేదు ఒక రైతు పంట సీజన్ వచ్చింది, ఆయనకు లోన్ కావాలి, అంటే ఆయన పెట్టుబడి కావాలి, అది ఇమీడియట్గా తక్షణ అవసరం. ఇక ఆయనకు ఆ నెల రెండు నెలలు ఆ సమస్యే ఆయనను ఇట్లా వెంటాడుతూ ఉంటుంది. అంటే తక్షణ అవసరాలు, దీర్ఘకాలిక అవసరాలు, శాశ్వత అవసరాలు. శాశ్వత అవసరాలు అంటే ఏంటి? తెలంగాణలో కోటిపై ఎకరాల సాగుయోగ్యమైనటువంటి భూమి ఉన్నది. కేసీఆర్ గారు ప్రతి ఇంచ్ భూమికి నీళ్ళు ఇవ్వడానికి నీళ్ళు ఇస్తున్నాడు. అంటే ఇంకా భూమి పెరిగేది లేదు కదా, ఇవాళ ఉన్నటువంటి భూమి ఇంకో 10 లక్షల ఎకరాలు పెరిగేది లేదు కదా. అంటే దీన్ని శాశ్వతంగా పరిష్కరించండి. ఈ రకంగా ఏకకాలంలో తక్షణ అవసరాలను, దీర్ఘకాలిక అవసరాలను, శాశ్వత అవసరాలను పరిష్కరించినటువంటి ప్రభుత్వాలు ప్రపంచంలో ఎక్కర్లేదు. భారతదేశంలో అయితే టెలిస్కోప్ పెట్టి చూసినా కూడా ఏ పాలకుడికి కూడా ఈ లక్షణాలు లేవు. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ అన్ని రంగాల్లో ఫస్ట్, అంటే 75 సంవత్సరాల దేశంతో చూసుకున్నప్పుడు తెలంగాణ అనేది నిన్నగాక మొన్నటి ఆవిర్భవించినటువంటి ఒక మన చిన్న రాష్ట్రం. మీరు జిల్లా దృశ్యం నుంచి ఉజ్జల దృశ్యం వరకు ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, కంటూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. మీరు కరువు కటకాలను చూశారు, రకరకాల దుర్భిక్ష పరిస్థితులు చూశారు. ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? వచ్చిన రాష్ట్రం ఈ రకంగా ఉంటుందని మీరు అంటే ఇప్పుడు మేమందరం కాస్త గ్లూమీగా ఉండే, తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి అవసరం ఉంది అనే దాంతో ఏకీభవించడం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. కానీ కేసీఆర్ గారి మైండ్లో బ్లూ ప్రింట్ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా తీసుకుపోవాలి, తెలంగాణ సాధన ఏ రకంగా, అతను మొదటి రోజుల్నే చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ చెప్పిండు, వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని మొదటి రోజు జలదృశ్యంలో జరిగినటువంటి సభలో వారు చెప్పినటువంటి మాటలు. ఈ స్థాయిలో అభివృద్ధి, ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు దేశం మెచ్చుకునే విధంగా, ఇవాళ ప్రపంచం అభ్రపడే విధంగా ఈ రకమైన సంక్షేమ పథకాలు ఎలా సాధ్యమయ్యాయి? అందుకనే కదా ఇదంతా కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఫస్ట్ వారికి సమస్యల పట్ల ఉన్నటువంటి పూర్తి ఆకలింపు. రాష్ట్రానికి ఉన్నటువంటి వనరుల ద్వారా ఏ విధంగా సంపదను పెంచాలి, క్రియేషన్ ఆఫ్ వెల్త్, ఆ విషయంలో ఆయనకు అంటే చాలా గొప్ప ఎకానమిస్టులకు ఉండేటువంటి లక్షణం ఉన్నది, గొప్ప రాజకీయ దార్శనికులకు ఉండాల్సినటువంటి లక్షణం ఉన్నది, గొప్ప పరిపాలన దక్షత ఉన్నది. అన్ని విషయాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అనేక విషయాలు ఒకే మనిషిలో నిక్షిప్తమై ఉండడం అనేది అరుదు. అవన్నీ నిక్షిప్తమై ఉండి దానికి అనుగుణంగా ఆ పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆ కార్యాచరణ ఇవన్నీ కేసీఆర్ గారు సొంతం కాబట్టి ఇవాళ ఏ విషయంలో చూసినా సంక్షేమంలో మనమే ఫస్ట్, 24 గంటల కరెంటులో మనమే ఫస్ట్, తాగునీటిలో మనమే ఫస్ట్. మీరు 2 సార్లు ఎలక్షన్ ఫేస్ చేశారు, 2 మేనిఫెస్టోలు కూడా మీరు రాసిన వాటిలో ఉన్నారు. మీరు మేనిఫెస్టోలు రాసిన దానికంటే రైతు బంధువులు మిమ్మల్ని ఎవరు అడగలేదు, దళిత బంధువులు అడగలేదు, రైతు బంధు ఎవరు అడిగిండ్రు, రైతు బీమా ఎవరు అడిగిండ్రు, కళ్యాణ లక్ష్మి ఎవరు అడిగిండ్రు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఎవరు అడిగిండ్రు, కేసీఆర్ కిట్ ఎవరు అడిగిండ్రు, ఇప్పుడు మన న్యూట్రిషన్ కిట్ ఇస్తా ఉన్నాం ఎవరు అడిగిండ్రు, ఒకటి కాదు కదా 25 ఏళ్ల కింద మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని కూడా మళ్ళీ ఈరోజు పెట్టి మళ్ళీ ఓట్లాడుతాం. ఏ రాజకీయ పార్టీ సగం హామీలు కూడా నెరవేరలేదు, అవన్నీ ఒక రకంగా వంచన. మేనిఫెస్టోలో పెట్టినవి చేయడంతో పాటు మేనిఫెస్టోలో పెట్టని కూడా చేసినటువంటి ఘనత, ఇవన్నీ వినే వాళ్లకు అనుభవించే వాళ్ళకు చాలా వాళ్ళ మనసులలో నాటుకొని పోయినాయి. వేరే బయట వాళ్ళకి చెప్తే ఇది అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టును అతి శీఘ్రగతి ఒకే ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి గారు తానే ఆలోచన చేసి దానే సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా డిజైన్ చేయించి ఒకే అంటే 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆలోచన నుంచి దానికి నీరిచ్చేటువంటి స్థితి బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. దార్శనికుడైనటువంటి పరిపాలకుడు ఉంటే ఎటువంటి అసాధ్యాలు ఈజీగా సాల్వ్ అవుతాయి అనే దానికి
కేసీఆర్ గారి పరిపాలన దక్షత మన దానికి మనం అందరం కూడా సాక్షులం. మీరు 33 జిల్లాలను ఎందుకు ఎంచుకున్నారు? 33 జిల్లాలు అంటే తెలంగాణ ఒకప్పుడు 10 జిల్లాలు ఉండేది. వెంకట్ గారు, దీని విషయంలో చాలా చర్చ జరిగింది. మీకు 2-3 విషయాలు చెప్తాం. ఖమ్మం జిల్లాలో పేరూరు అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ జిల్లా కేంద్రానికి అది 300 కిలోమీటర్ల పైన. పేరూరు అనేది వరంగల్కు దగ్గర. హైదరాబాదు ఎంత దూరం పేరూరుకు? ఖమ్మం కూడా అంతే దూరం. ఆదిలాబాద్ జిల్లాలో అర్జునగుట్ట, వేమనపల్లి ఆ ప్రాంతాలంటే వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్కి పోయే క్రమంలో ఆ దూరంతో చూస్తే వాళ్ళకు వరంగల్ దగ్గరే, కరీంనగర్ దగ్గరే, నిజామాబాద్ దగ్గరే, హైదరాబాద్ దగ్గరే. వాళ్ళ జిల్లా మాత్రం దూరం. మరి 50 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలించినటువంటి పాలకులు కనీసం పరిపాలన సౌలభ్యం కోసం ఎన్ని రోజులండి? వేమనపల్లి అర్జునగుట్ట ఉండేటువంటి ఒక నేత కాని సోదరుడు జిల్లా కేంద్రానికి పోవాలంటే ఆయనకు 3 రోజులు పోవాలి, జేబు నిండా పైసలు పెట్టుకోవాలి, పోగలుగుతాడా? నిజంగా కూడా సంస్కరణలు, రిఫార్మ్స్ అనేది చాలా అరుదు. ఎవరు అంత ముట్టుకోరు, ముట్టుకుంటే ఏమవుతుందని భయపడతారు. కానీ మీరు, మీ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు ఇన్ని సంస్కరణలు చేపట్టారే, దీనికి ఒకటి ఆత్మవిశ్వాసం ఉండాలి, రెండు సమస్యను రిజాల్వ్ చేసేటువంటి కార్యాచరణ ఉండాలి, దానికి అనుగుణమైనటువంటి ఆర్థిక స్థితి ఉండాలి. ఈరోజు దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. గతంలో ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఏ ఒక్క సమస్య ఎందుకు పరిష్కారం కాలేదండి? అంటే ఒకటి, వాళ్ళకి అవగాహన లేక, రెండు, మనసు లేక, మూడు, ప్రజల్ని ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి చాలామంది నాయకులు లేదా కొన్ని పార్టీలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తున్నారే తప్ప వీళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలనేటువంటి భావన ఉన్నటువంటి ఆ క్వాలిటీ లీడర్షిప్ లేదు. చారి గారు తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు పాల్పంచుకున్నాయి. కమ్మరి, కుమ్మరి నేత అందరు, ప్రతి ఒక్కరు సంచార జాతులతో సహా, పూసులతో సహా అందరూ ఉన్నారు. ఇవాళ ఆ వర్గాలకు తెలంగాణలో న్యాయం జరిగిందా అంటే ఏం చెప్తారు? జరిగింది. అనేక స్కీముల ద్వారా జరిగింది. పూసర వాళ్ళకు కూడా ఆర్థిక ప్రేరణ ఇవ్వాలి, వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు అనేటువంటి నిర్ణయం కూడా ఇటీవల మంత్రివర్గం తీసుకోవడం జరిగింది. 100% అంటే ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి దళిత బంధు లేదా రైతు బీమా, రైతు బంధు లేదా పెన్షన్లు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక స్కీముల్లో పేదోలే కదా. మీరు అన్నట్టు వృత్తులకు సంబంధించినవి అంటే కొంత ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విషయంలో కూడా కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో చాలా స్పష్టత ఇచ్చిండు. ఎవరైతే వృత్తుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి ప్రేరణ ఇస్తే ఇంకా మెరుగైన జీవితం గడుపుతారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా చాలా కొద్ది రోజులలో మనం ఇచ్చుకోబోతున్నాం. ఆత్మగౌరవం కోసం పోరాటంలో పాల్గొన్నారు, ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ వాళ్ళ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఆత్మగౌరవంతో ఏ మేరకు ఉంటున్నారంటే ఏం చెప్తారు? ఏ మేరకు ఆత్మగౌరవ భావనలు అన్నీ మీకు తెలుసు కదా, ఏ కులాలకు వచ్చినాయి. ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్, నేను విశ్వకర్మయ్యని. ముఖ్యమంత్రి గారు మా రిక్వెస్ట్ మేరకు 5 ఎకరాలు, అసలు కొన్ని ప్రభుత్వాల కాలంలో నేను కాదు అనేక కుల సంఘాల నాయకులు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి పోయి మాకు 500 గజాలు ఇస్తే చాలు, మా కులానికి సంబంధించి ఒక బిల్డింగ్ కట్టుకుంటాం, దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉండడానికి 5 లక్షల కోసం ఇవ్వాలి, 5 లక్షలు ఇవ్వాలి, 500 గజాలు ఇవ్వాలి. ఇవాళ ఎన్ని ఎకరాలండి? 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు, 1 ఎకరా అంటే ప్రతి కులం, సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి, వాళ్ళ జీవితాల్లో గతంకి భిన్నమైనటువంటి మార్పు తీసుకురావాలి. అడిగిందే తడవుగా, అడిగిన సందర్భాల్లో బంజారా భవన్, శివరాజ్ మహారాజ్ భవన్ ఇటువంటి చూస్తే అవి ఏందండి అద్భుతాలు. అందుకనే సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వెలితిగా వెతలతో బ్రతకకూడదు అనేది ఒక ఫిలాసఫీ, ఒక సిద్ధాంతం. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లె కన్నీరు పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నీరు పెట్టిన తెలంగాణ పల్లె లేదు. కానీ వాళ్ళ పల్లెల పరిస్థితి పూర్తిగా మారిందే, మొత్తం బ్రహ్మాండం. అసలు పల్లెలగా పరిస్థితి ఎంత మారింది అని అంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎవరైనా ఒక ఆయన ఏదన్నా ఊర్లో మరణించి ఉంటే అనుకోకుండా ఆయనకు ప్రాణం వచ్చి లేస్తే మాత్రం ఇది నా ఊరు అనుకోడు. చాలా అద్భుతమైనటువంటి మార్పులు. కొన్ని సందర్భాల్లో
ఏడాది రెండేళ్ళ తర్వాత ఆ ఊరికి పోతే ఇది మా ఊరే అనేటువంటి భ్రమ. అద్భుతం ఈ ప్రకృతి వనాలు, తర్వాత శ్మశాన వాటికలు, ఎంత ప్రతి ఊరు సీసీ రోడ్లతో మెరుగని ఊరు లేదు. ప్రతి చెరువు మనం అంతకుముందు ఒక ఊరు నుంచి ఒక ఊరు పోతూ ఉంటే ఆ చెరువులు ఎండిపోయి వీడుపడ్డ భూములు లాగ్గానే పడేది. ఇలా ఒక చెరువు రెండు చెరువులు దాటే వరకు ఇంకో ఊరు వస్తూనే ఉండదు. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఆ హక్కు అధికారం కూడా మీకు ఉంది కూడా, ఎందుకంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తులుగా, రాష్ట్రాన్ని అగ్రభాగన నిలిపిన వ్యక్తులుగా మీ పార్టీకి మీకు అధికారం ఉంది. కానీ ఇవాళ బీజేపీ అంటుంది మేము ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని, కాంగ్రెస్ అంటుంది ఎలా చేస్తారు వారు? ఈ అధికారంతో వారు కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు చేస్తారు వారు? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. ప్రభుత్వంలో ఉన్నది బీఆర్ఎస్, చేసింది బీఆర్ఎస్. వాళ్ళు ఉత్సవాలు చేసేటువంటి క్రమంలో ఇక్కడ మేము స్పష్టంగా ఒక విషయం వాళ్ళు జవాబు చెప్పాలి. గడిచిన 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి అభివృద్ధి చేసింది అనేది మేము ప్రతి క్షణం మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. మరి వాళ్ళ ప్రభుత్వాల ద్వారా అందినటువంటి సహకారంతో ఇంత అద్భుతం చేసినామని చెప్పుకోవాలి వాళ్ళు. ఆ స్థితి ఉన్నదా? తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఎంత జుగుప్సాకరంగా ఉన్నది. ఇవాళ ఎందుకు అటువంటి హీన నీచ రాజకీయాన్ని కొడగడతా ఉన్నది? కారణం అది చాలా భయంకరమైనటువంటి దుర్మార్గం. ఇవాళ తెలంగాణ మోడల్ యావత్ భారతదేశంలోని మహారాష్ట్ర కావచ్చు, ఇతరత్ర రాష్ట్రాలు కావచ్చు, తెలంగాణ మోడల్ అభివృద్ధి జరగాలనేటువంటి డిమాండ్ ఆ ప్రభుత్వాల ముందుంచుతా ఉన్నాయి. ఇవాళ మోడీ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపు ఒకే కాలంలో అధికారంలోకి వచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం కొన్ని వందల వేల కార్యక్రమాల ద్వారా మేము ఇది చేసినామని చెప్పుకోగలుగుతున్నది. ఇవాళ మోడీ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ విషయాలన్నీ గ్లోరిఫై అయితే వాళ్ళ దుర్మార్గం బట్టబయలవుతుంది. కాబట్టి అడుగడుగున ఇంత స్పీడ్తో వీళ్ళు పోతూ ఉన్నారు. ఈ స్పీడు విషయం దేశానికి తెలిస్తే, మా దుర్మార్గం ప్రజలకు అర్థమైతే మాకు శంకరగిరి మాన్యాలయ అనేటువంటి నాడు నేడు, నాడు తెలంగాణ పల్లెలు, నేటి తెలంగాణ, ఈ అంశాల మీద ఒక సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం లేదా పల్లెల్లో? తప్పకుండా జరుగుతున్నది. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి గ్రామం యూనిట్గా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి అంశం, చెరువుల విషయంలో ఆ ఊళ్ళో ఏం జరిగింది, కరెంటు విషయంలో ఏం జరిగింది, పంట దిగుబడి విషయంలో ఏం జరిగింది, రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయంలో ఏం జరిగింది, ప్రతి అంశం ప్రతి గ్రామంలో చర్చించబడి ప్రజలలో గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంది, దేశం ఏ వైపు పోతూ ఉన్నది, తెలంగాణ రాష్ట్రం ఏ వైపు పోతూ ఉన్నది, కేసీఆర్ గారి నాయకత్వం ఎంత అవసరం ఉంది అనే విషయంలో కూడా ప్రజలకు ఈ ఉత్సవాల తర్వాత ఇంకా స్పష్టత పెరుగుతుంది. రెండు ప్రధానమైనటువంటి పార్టీలు, దేశం పాలిస్తున్నటువంటి పార్టీలు, ఇవాళ ఇంటర్నేషనల్ సూచనలలో భారతదేశం ఎక్కడన్నదండి? నేను నిన్ననో ఇవాళ మీ సమక్షంలో చెప్తాను, మన సహకారంతో గెలిచినటువంటి దేశంగా అవతరించినటువంటి బంగ్లాదేశ్తో మనం పోటీ పడలేనటువంటి స్థితిలోకి నెట్టినటువంటి వీళ్ళు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకు ఉన్నదో లేదో వాళ్ళు విచారించు. ఏ చారి గారు, ఉద్యమ తెలంగాణలో ఉన్న మీరు ఉజ్వల తెలంగాణ చాలా దగ్గరగా చూస్తున్నారు, ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సమాజానికి నాడు నేడు ఏం చెప్తారు? మనం ఊహించని, మనం ఆశించని వేగంతో కూడుకున్నటువంటి అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్నారు. వారిని మనం ఎంత బలోపేతం చేస్తే మన రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుంది. ఇలా దేశం యావత్తు తెలంగాణ మోడల్ కోరుకుంటా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు పాలవుతున్నటువంటి రైతాంగం, మనం ఇస్తున్నటువంటి రైతు బంధు కావాలంటున్నారు, రైతు బీమా కావాలంటున్నారు, 24 గంటలు కరెంటు కావాలంటున్నారు, సాగునీరు కావాలంటున్నారు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రైతును తన గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా ఉన్నది. మిగతా ప్రభుత్వాలు మాత్రం ఒక రకంగా వాళ్ళను హింసిస్తున్నారనేటువంటి ధోరణి కొనసాగుతున్నది. కాబట్టి దేశానికి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఏ విధంగా ఆశిస్తున్నారో, తెలంగాణ ప్రజలుగా ఈ పథకాలను, ఈ మార్పును మరి అనుభవిస్తున్నటువంటి మనం వారిని ఇంకెంత బలోపేతం చేస్తే అంత మన భవిష్యత్తుకు ఒక రక్షణ కవచంగా వారు ఉంటారు అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ
సహకరించాల్సిందే విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చారి గారు. ఇది సిరికొండ మధుసూదన చారి గారి మహోజుల తెలంగాణలో వారి యొక్క మనోభావాలు. రేపు మరో అంశంతో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్.